సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ పరిధిలో రైతు బాలరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకి శ్రీకారం చుట్టారు. క్షీరసాగర్లో ఆయిల్ ఫామ్ మొక్కలను మంత్రి హరీష్ రావు నాటారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమం వరి సాగులో వెదజల్లే పద్ధతిపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. వ్యవసాయం అనేది ఒక రొటీన్ ప్రక్రియగా కాకుండా మారుతున్న పరిస్థితులకు ప్రజల అవసరాలను డిమాండ్ అనుగుణంగా మనము సాగు చేసుకోగలిగితే రైతుకు మేలు జరుగుతుంది. ఒకప్పుడు తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చేయాలంటే మనకు అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఇది సముద్రానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఆయిల్ పామ్ వస్తుంది. అక్కడే గాలిలో తేమ శాతం ఉంటుంది కనుక ఆ ప్రాంతం మాత్రమే అనుకూలంగా ఉంటుంది అని అనేవాళ్ళు. కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో కాళేశ్వరం నీళ్లు మన దగ్గరికి వచ్చి ఎటు చూసినా వాగుల్లో, వంకల్లో, చెక్ డ్యాముల్లో, చెరువుల్లో, రిజర్వాయర్లలో, మండు టెండర్లో కూడా నీళ్లు ఉండడంతో ఏమైంది, గాలిలో తేమ శాతం పెరిగింది. అంటే సముద్రపు ఒడ్డున 100 కిలోమీటర్ల దూరంలో ఏ తేమ అయితే గాలిలో ఉంటుందో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితంతో ఈ ప్రాంతంలో కూడా గాలిలో తేమ శాతం పెరిగి మన ప్రాంతం కూడా ఈ ఆయిల్ పామ్ లాంటి పంటల సాగుకు అనుకూలంగా దానికి కాళేశ్వరం నీళ్లతో పండించిన దానికి చాలా ఫరక్ ఉన్నది. 2-3 క్వింటాల పంట ఎక్కువ వస్తుంది అంటున్నారు. పంట బలుగా వస్తున్నా సార్, 2-3 క్వింటాలు ఎక్కువ పండింది, 35 క్వింటాలు పండించినాం, 40 క్వింటాలు పండించినాం అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. సంతోషం. రైతేమో దొడ్డు వడ్లు పండించి గవర్నమెంట్కు జోక్తున్నాడు, సన్న బియ్యం కొనుకొచ్చుకొని తింటుండు. మరి దొడ్డు వడ్లు ఎవరు తినాలి? రేపు డిమాండ్ తక్కువ ఉంది, విదేశాలకు ఎగుమతి చేద్దామంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సన్న బియ్యమే కావాలంటారు, బాస్మతి కావాలంటారు. ఇక కొద్దో గొప్ప ఈ దొడ్డు వడ్లు బాయిల్ రైస్ తినేటోళ్ళు ఎవరు? బెంగాల్ రాష్ట్రం, కేరళ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం. నిన్న ఇవాళ వాళ్ళు కూడా వడ్లు పండించుడు స్టార్ట్ చేసింది, వాళ్ళు కూడా పంట పెట్టి చూడు స్టార్ట్ చేసింది. మళ్ళీ వాళ్ళకి జోగటోళ్ళు ఎక్కువైపోయారు అటు. పంజాబ్ ఒక దిక్కు, హర్యానా ఒక దిక్కు, ఆంధ్రప్రదేశ్ ఒక దిక్కు, కర్ణాటక, మనము అంటే పండించేటోళ్ళు ఎక్కువైరు, తినేటోళ్ళు కమ్మయ్యారు. అంటే రాను రాను వడ్లకు, దొడ్డు వడ్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఒక ఉత్తరం పంపింది మనకు రాష్ట్రానికి, ఇక మేము దొడ్డు వడ్లు గింతే కొంటాం, మాకు సన్నయ్య కావాలంటారు వాళ్ళు కూడా. మీ రాష్ట్రం నుంచి కొనే వడ్లల్లో ఒక సగం దొడ్డు వడ్లు ఇవ్వాలి, సగం సన్న వడ్లు ఇవ్వాలంటారు. మనమేమో మొత్తం దొడ్డే పండిస్తున్నాం. అంటే రేపు డెఫినెట్గా రాబోయే రోజుల్లో కొంత ఇబ్బంది ఉంది. అందుకే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఆయిల్ పామ్ అనేది చాలా లాభసాటి పంట. ఎందుకు లాభసాటి? ఈరోజు మన దేశానికి అవసరమయ్యే పామాయిల్ నూనె మన దేశంలో ఉత్పత్తి కాక ఏడాదికి 60,000 కోట్ల పామాయిల్ను వేరే దేశాలకి కొనుక్కొస్తున్నాం. 60,000 కోట్ల రూపాయల పామాయిల్ను ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చి మన దేశంలో పామాయిల్ నూనె వాడుకుంటున్నాం. 60,000 కోట్ల నూనె కొంటున్నాం ప్రతి ఏడాదికి. అంటే మన దేశంలో ఇంకా అవకాశం ఉన్నట్టే కదా. మనమే ఆ పామాయిల్ తోటలు పెట్టి మన దగ్గరనే నూనెను మనం ఉత్పత్తి చేస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతుందా? తగ్గదా? విదేశాల నుంచి నూనె దిగుమతి తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి ఆదా అవుతుంది, ఒకటి. రెండు, విదేశాల్లో ఉండే రైతులను మనం నూనె తెచ్చుకొని వాళ్ళని బతికిస్తున్నాం. మరి మన రైతులు మనం బతికించుకోవచ్చు కదా. ఇప్పుడు వరి పెడితే మీరు కష్టంగా అన్ని ఖర్చులు పోగా ఎకరానికి వానకాలం 25,000, యాసంగి 25,000, అది మంచిగా పండిస్తే 50,000 మిగులుతాయి బుద్ధిమంతులైతే, అంతేనా? మరి పామాయిల్ తోట పెట్టుకుంటే ఏడాదికి 120,000 రూపాయలు మిగులుతాయి. కౌలుకి ఇస్తే కూడా ఎకరాం మీద 70,000 ఇస్తామంటున్నారు. 70,000 అవ్వచ్చే, 10,000 కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు వచ్చే 80,000 వచ్చాయి కదా ఎకరానికి. మరి వరిలు వస్తున్నాయా? అన్ని ఖర్చులు పోను అతి కష్టంగా మిగిలితే 40-50 వేలు మిగులుతున్నాయి. మరి ఇక్కడ 120,000 రూపాయలు మిగిలే అవకాశం ఉన్నప్పుడు రైతులు పామాయిల్ కొనడానికి కూడా మీరు ఫ్యాక్టరీ దాకా పోయే కిరాయి కూడా వాళ్ళే ఇస్తారు. ఆయిల్ ఫెడ్ వాళ్ళు కిరాయి కూడా పెంపిన కాయలను ట్రాక్టర్లను లారీలు వేసి ఫ్యాక్టరీకి పంపుతాం కదా, ఆది పోయే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా ఆయిల్ ఫెడ్డే ఇస్తుంది. మొక్కలకు అవసరమయ్యే ఎరువులు కూడా ఆయిల్ ఫెడ్డే ఇస్తుంది. మరి ఇంత మంచి అవకాశాన్ని మనం బుడగొట్టుకుందామా? ఇది అవగాహన కల్పించాలి. అసలు ఖమ్మం లాంటి చోట, అశ్వరావు పాయింట్ లాంటి చోట వాళ్ళకి అలవాటు అయ్యి అడ్వాన్స్ ఏడాది ముందు
డేట్స్ ఆల్ ముందు రైతులు డబ్బులు కట్టి అప్లికేషన్ పెట్టి లైన్లు ఉంటున్నారు మొక్కల కోసం. మనమేమో తీసుకొచ్చి మీ పొలంలో మంత్రి గారే వచ్చి మొక్క పెట్టి మీకు పెట్టున్నారు మేము అంటున్నాం. అంటే మిమ్మల్ని ప్రోత్సహించాలి. పద్ధతిలో 25 కిలోల ఇత్తనం పడితే ఇంట్లో 10-15 కిలోల ఇత్తనమే పడుతుంది. రెండవది పంట కూడా 15 రోజుల ముందే వస్తుంది. మూడవది పంట 2-3 క్వింటాలు ఎక్కువ పండుతుంది. పంట ఎక్కువ పండుతుంది, 15 రోజుల ముందే తక్కువ వస్తుంది, విత్తనం తక్కువ పడుతుంది, మరి ఈ నాట్లేసేటువంటి కూళ్ళు కూడా మనకు తప్పుతాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక రైతులను ప్రోత్సహించి వరి వెదజల్లే పద్ధతిని బాగా ప్రోత్సహిస్తున్నాం. ఈ కలుపు మందు వచ్చింది, కొత్త రకం మంచి కలుపు మందులు వచ్చినాయి. ఈ మందు కొడితే ఇక కలుపు కూడా వస్తలేదు. అందువల్ల దీన్ని మీరు అందరు కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం వానకాలం కనీసం ఒక 40-50 మంది రైతులతో వెదసాగు పద్ధతుల్లో మీరు ప్రయత్నం చేయండి. వానకాలం మంచిగా వచ్చిందనుకో, వాళ్ళని చూసి ఆటోమేటిక్ యాసంగి 100 అవుతారు. యాసంగి 100 అయితే మళ్ళీ తాపక 400 అవుతారు. అంటే మొదలు ఒక ప్రయత్నం ప్రారంభం కావాలి. పోయిన సంవత్సరం మన సిద్దిపేట జిల్లాలో 100-150 మంది రైతులు పండించిండ్రు, అందరూ కూడా లాభం వచ్చింది. ఆ రైతులను చూసి ఆయా గ్రామాల్లో ఆల్రెడీ పెరిగింది. మీ గ్రామాల్లో కూడా వరి వ్యవసాగు పద్ధతిని బాగా ప్రోత్సహించాలని మా రైతు సోదరులను, వ్యవసాయ శాఖ అధికారులను, ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుకుంటూ